ఇదొకటి ఇదొకటి ఇది 8000 అదొకటి తీసుకోవాలి. ఏదైనా 20 ఇదిగోండి వినాయకుడిని తీసుకుందామనేసి అయితే ఇక్కడికి వచ్చాము. చూడాలి నువ్వు రారాదు మరి బరా అన్న ఆట నేను ఈయన పడుతుంది పెద్ద ఆఫీసర్ అని అన్నా చెప్పలేదా మస్తుంది ఎంత తీసుకుని అయిపోయినాయి ఇది ఇచ్చేసేయండి. ఎంత తక్కువ లేదా తక్కువ లేదా ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి టైం అయితే 10 అవుతుంది. సో ఇంకా రేపు వినాయక చవితి కాబట్టి మళ్ళీ మడి వంటలు చేస్తాం కాబట్టి సో మళ్ళీ స్టవ్ అయితే క్లీనింగ్ అయిపోయింది, సింక్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అన్నమాట, బౌల్ కూడా ఇదిగోండి తోమేసి పెట్టిన దేవుడు బౌల్ కూడా మొత్తం అన్నీ ఇంకా మండిపి వర్ణన చేసేసుకున్నాను కదా అన్నీ తీసేసిన అయిపోగానే మొత్తం ఇంకా వచ్చేసి పిండి బియ్య పిండి మార్నింగ్ అట్లే పెట్టా మర్చిపోయినా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లోకి సో పత్తులు అన్నీ తీసుకొచ్చాము. ఒక 2-3 యాక్చువల్గా మరీ ఎక్కువ రేట్ ఉన్నాయండి పత్తులు అయితే మరీ ఘోరం. 20 రూపాయలకు చూడండి ఇదంట. ఒక్క నిమిషం ఇల్లు అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి పత్తుల సంగతి చెప్పాను కదా 20 రూపాయలకు మరీ ఘోరం ఉన్నాయండి అసలు. అందుకే ఒక 4 రకాలు ఏమో తీసుకొచ్చుకున్నాము. మామిడాకు మన దగ్గరే ఉంది, బిలో పత్తులు నేను తెచ్చుకున్నాను కదా 10 రూపీస్కి. సో ఇంకా అలాగే ఈ ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా యాపిలు అలాగే పొమగ్రనేట్ మన దగ్గర ఉన్నాయి కదా. సో ఇంకా మిగతాయి దోసకాయ ఇవన్నీ ఎలకపత్రి ఏమంటారు కదా ఇది జాంకాయ అయినా జాంకాయ ఇక్కడదే ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా రేపు మార్నింగ్ లేచినాక గరక ఇవాళ తెచ్చుకుందాం అనుకున్నాం. కింద ఉన్నాయి కదా గరక, అలాగే గన్నేరు చెట్టుది అది కూడా పెడతారనమాట గన్నేరుది. సో ఆ 2 తెచ్చుకోవాలి. తులసి దళాలు మా దగ్గరే ఉన్నాయి పెట్టేశాను. సో ఐస్ క్రీమ్ ఎక్కడ బిడ్డ నువ్వు అక్కడ పడుకుంటా అంటే ఎట్లా మళ్ళీ మధ్యలో లేస్తే ఎట్లా ఎవరు వస్తారు మళ్ళీ చీకటి అయినాక. అగో కోపం చూడు ఏమున్నది మాకు కోపం. మనం ఇప్పుడు జేజన్ రెడీ చేద్దాం మంచిగా డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. జేజన్ కాదు జేజన్ ముట్టుకోవద్దు ఇప్పుడు, రేపు కానీ అదంతా తీసేసి వేరేది పెడదాం. సో ఇంకా అయితే నేనైతే కొన్ని అయితే ఆర్డర్ చేశాను మీషో నుంచి సో పూజ కోసం అనేసి. యాక్చువల్గా నేను ఇదైతే ఎప్పుడో లక్ష్మీవ్రతం అప్పుడే ఆర్డర్ చేశాను. సో మధ్యలో క్యాన్సిల్ అయిపోయిందనమాట. మళ్ళీ ఆర్డర్ చేస్తే కూడా ఆ టైంకు రాదు. సర్లే ఇంకా ఇప్పుడు వద్దులే మనం వినాయక చవితికి ఆర్డర్ చేసుకుందాంలే అన్నట్టుగా, ఇదైతే వినాయక చవితి వరకు వస్తుంది కదా అన్నట్టుగా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకొచ్చుకున్నాను, వచ్చిందనమాట ఇవాళ వచ్చినాయి. ఇంకా 3 కూడా డెకరేషన్ ఈ క్లాత్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి కూడా ఓపెన్ చేసేసి చూపించి అలాగే మనం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసేసుకొని అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా చేసేసి రేపు ఇంకా పూజ అనేది చేసేసుకుంటే అయిపోతుంది. ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేద్దాము సరేనా. ఫస్ట్ అయితే మీకు ఇది అన్నాను కదా చాలామంది తీసుకుంటున్నారు, అసలు యాక్చువల్గా ఆర్డర్ చేశాను కాకపోతే అది అప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా. సో ఇంకా మళ్ళీ ఇంకా పూజ తర్వాత నెక్స్ట్ వరకు ఆర్డర్ చేద్దాం అని అప్పుడు ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ ట్రైల్ అనమాట వచ్చేసి మెటలు కలర్ పోతుంది బాగున్నాయి, బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఈ యొక్క దేవుడు వీరు తీసుకుంటున్నారు. సర్లే ఇంకా మనకు యూస్ఫుల్ అయిపోయింది ఫ్రూట్స్ అంటే ప్రసాదం నైన్ అయితే మెటానికైనా యూజ్ అవుతుంది, రేపు అంటే కలర్ చేసుకోవాలి యూజ్ అవుతుంది, పూజ దగ్గర మన టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలా తీసుకెళ్ళి వచ్చింది ఏదన్నా. సో ఇంక ఇదన్నమాట ఆ వచ్చింది ఇలా ఆర్చ్ లాగా ఇక్కడ వచ్చేసి కింది కాగు అలాగే తామర పువ్వులు బాగున్నాయి. ఇది వచ్చేసి స్టిక్కర్ అండి, పెయింట్ అయితే కాదు స్టిక్కర్ పోతుంది, మెటల్ కూడా పోతుంది,
ఇది మనకు వచ్చేసి 520 రూపీస్ అనమాట, ఇది 520 అనమాట కాస్ట్ వచ్చేసి. 520కి రెండు అనమాట, రెండు ట్రైన్ అయితే వచ్చాయన్నమాట. బాగున్నాయి, సర్కిట్ బాగానే ఉన్నాయి. మనం యూజ్ చేస్తూ ఉంటే ఇది మనం కడగడం స్మూత్గా కడగాలి, కొంచెం సాఫ్ట్ దాంతో దగ్గర రుద్దామనుకోండి కలర్ పోతుంది అనమాట. సో ఇవైతే రెండు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఉన్నాయి రెడీ రూపీస్. అయ్యో ఎందుకు ఓపెన్ చేసినావు? ఆగమాగం చేయక చేసేసింది అక్కడ. నెక్స్ట్ ఇది డోర్ వేసేసి బిడ్డ క్లాత్ బ్యాక్గ్రౌండ్ కోసం అయితే క్లాత్స్ అయితే ఒకటైతే వైట్ అలాగే ఎల్లో నెట్టెడ్ క్లాత్స్ అనమాట. నెట్టెడ్ వచ్చాయి ఇదైతే, టూ వచ్చాయి, టూ ఎల్లో వైట్ ఒకటి. అలాగే దీంట్లో ఇది ఉంది ఆర్టిఫిషియల్ లాగా, రియల్ అయితే కాదు, ఈ మనీ ప్లాంట్ గేమ్స్ ఉంటాయి ఉండండి. సో అవన్నమాట. అలాగే నెక్స్ట్ లైట్స్, లైటింగ్ పెట్టుకొని మనకి లైట్స్ కూడా వచ్చాయి. అలాగే స్టిక్కర్ చేసి స్టిక్ చేసుకొని కూడా ఇలా బాగా గోడకి స్టిక్ చేసుకొని ఒక రెండు అయితే వచ్చాయి. అలాగే ఇవన్నీ కలిపి కాస్ట్ కాస్ట్ పడింది 320 రూపీస్ పడిందండి. ఎల్లో ఇవి రెండు వచ్చాయి. అయితే యాక్చువల్గా నేను ఫస్ట్ ఒకటి ఫస్ట్ ఎల్లో చూసాను, టక్కు చూడగానే ఆర్డర్ చేశాను. ఒకటే రివ్యూ బాగుంది కదా అనేసి ఆర్డర్ చేశాను. తర్వాత సర్చ్ చేస్తామంటే మళ్ళీ ఇది కనిపించింది, అదేమో 200 అమౌంట్ది. సర్లే ఇది మనకు కొంచెం ఎక్కువనే కదా, 320 అమౌంట్ అన్నారు మీకు. సో ఇది అయితే కొంచెం మంచిగా ఎక్కువ వస్తాయి కదా, ఎల్లో ఇటు వస్తాయి, వైట్ నెట్ వస్తాయి, అలాగే లైట్లు వస్తాయి, లీవ్స్ కూడా వస్తాయి కదా అన్నట్టుగా ఇది అయితే ఆర్డర్ చేశాను. డెకరేషన్ అయితే చేసినాక తెలుస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు, పేపర్ డెకరేషన్ ఫ్యాన్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు, డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తారు. ఇదిగోండి ఇలా ఇన్ని అయితే వచ్చాయన్నమాట, 250 పడింది ఇదైతే మనకు. నేనేమో హైదరాబాద్లో తీసుకొచ్చాను లేని ఒకటి, అంటే మనకు నాకు నచ్చిన కలర్ అయితే దొరకలేదు. సో తప్పకుండా ఏమంటే తీసుకొచ్చారు, ఇదే ఒక దట్ట ఒకసారి లేకుంటే ఇది ఫుల్ తీసుకోవాలట అనేసి అన్నారు. ఫుల్ వచ్చేసి ఎంతమంది గుర్తులేదు నాకంతా, ఎందుకు లే అన్నట్టుగా నేను ఒకటే సింగిల్ ఏమంటే సింగిల్ 50 రూపీస్ అని తీసుకొచ్చాడు అనమాట. సో ఇదైతే చూపిస్తా సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే మల్టీ కలర్స్ లాగా ఉందన్నమాట. అది వచ్చేసి చూడండి ఇలా వినాయకుడికి వెనక బ్యాక్గ్రౌండ్గా ఇలా పెడితే బాగుంటుంది, డెకరేషన్ సూపర్ ఉంటుంది అన్నట్టుగా. సరే ఇదే తీసుకొచ్చాను. వచ్చాక మళ్ళీ ఆన్లైన్లో ఇది చూస్తే బాగా నచ్చింది, చాలా వచ్చాయి. 250 ఇంత పడింది, 250 200 అలా పడింది అండి. 250 చూస్తాను, 250 పడింది అన్నమాట. సో ఇలా మనకు సైజులు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 సైజెస్. 250 రూపీస్ చాలా బెటర్ కదా, ఒకటి 50 అంటే మనకి ఇన్ని వచ్చాయి కాబట్టి మనకి ఎప్పటికీ యూజ్ అయితే ఖరాబ్ చేయగలం మనము. సో ఇలా అయితే నేనైతే ఇవి కూడా ఆర్డర్ చేశాను, చూద్దాము ఏం చెప్తే అయితే అది పెట్టేద్దాం అన్నట్టుగా. నాకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నచ్చితే రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీతో ఎల్లో అని చెప్పాను కదా, ఒకటి ఫస్ట్ ఆర్డర్ చేశాను అనేసి. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది లేదు రాట అనేది, నెట్ అనేది 8 inches ఇంత వచ్చింది, 8 meters వచ్చింది అనేసి అయితే నాకు నేను ఇవ్వట్లేదు చెప్తలేదు. నార్మల్గా చూసినా నచ్చితే నచ్చింది తీసేసుకున్నాను అనమాట. 8 meters నార్మల్గా పుట్టలేదు అనమాట. సో ఒకటి ఓపెన్ చేస్తాను, ఎల్లో ఈ ఎల్లో అనమాట, నెట్టెడ్ వచ్చిందనమాట. 200 ఏమో చెప్పాను కదా మీకు, 200 250 అన్నాడు కదా, 200 అనుకుంటాను ఇది. ఇది ఇంకా వచ్చాయో 350 ఏమో పడింది, బాగుంది అట్లా బాగుంది. అసలు ఒక 150 కదా, ఎక్కువ వస్తున్నాయి కదా, వైట్ వస్తుంది అందులో ఎల్లో రెండు వస్తున్నాయి, అలాగే డెకరేషన్లో కూడా మనకి లీవ్స్ అని అవన్నీ వస్తున్నాయి కదా అన్నట్టు, దీనికంటే అది బెటర్ అనిపించి అలా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా ఆర్డర్ చేశాను, ఏది అసలు నేను తక్కువ టైంలో ఆర్డర్ చేశాను అనమాట. సర్లే రెండైతే ఆర్డర్ చేద్దాము, ఏది ముందు వస్తే అదే అన్నట్టుగా ఆర్డర్ చేశాను. సో రెండు వచ్చేసాయి ఒకే రోజు, మూడు వచ్చాయి. అసలు వస్తాయి కూడా నేను అనుకోలేదు, ఇవ్వాలా రేపు ఎల్లుండో అంటే డేట్స్ అయితే 9th కనీసం ఉన్నాయి వెళ్ళారు, కాకపోతే ముందే వచ్చాయి. ఇంకా కూడా 3 ఆర్డర్ చేశాను దేవుడి కోసం అనేసి, పీట వినాయకుడి లాగా వస్తుంది అంటే గుడ్డిది, అది ఆర్డర్ చేశాను. అలాగే డెకరేషన్ పర్పస్గా తామర మొగ్గలు వైట్ ఫ్లవర్స్ వచ్చి అలా ఆర్డర్ చేశాను. ఇంకా వేరే డెకరేషన్ రెండు రకాలు ఆర్డర్ చేశాను, అలాగే అది కూడా ఆర్డర్ చేశాను, బట్ రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చినా కూడా వేస్టే, నాకు వినాయక చవితి గారు కావాలనేసి ఆర్డర్ చేశాను కాబట్టి వచ్చినా కూడా వేస్టే అనమాట. సో ఇప్పుడు వీటితో అయితే నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఇలా పెట్టేశాను కదా. సో ఇవి వచ్చేసి మాణిపాపది బస్సు అనమాట, బస్సు ఈ పైప్స్ అనమాట. ఇవి వచ్చేసి బస్సు లాగా ఒకటి ఉండే దాని పైప్స్ ఉంటే, సో ఇలా ఇట్లా చేసేసుకున్నాను వినాయక చవితి కలిసి, మొన్ననే పెట్టేసాను అనమాట, బాగుంది కదా అన్నట్టుగా. సో ఇవి ఆర్డర్ చేశాకనే పెట్టేశాను, ఒకవేళ వచ్చినా లేకపోతే వస్తేనే ఓకే లేదు అనేసానంటే ఇదే ఉంచుతాం అన్నట్టు, నార్మల్ పెట్టి చూసాను బాగుంటుందా అని. సూపర్ ఉంది, ఇటీవల మనకి కూడా చేశాను కాబట్టి సో ఇది పెట్టేశాను. మనం ఇప్పుడు వైట్ ఎల్లో తోటి అయితే డెకరేషన్ అయితే చేద్దాము, ఎలా ఉంటుందో ఏందో అయ్యాక చూపిస్తాను మీకు, ఓకేనా? చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. పెద్దగా నాకేం డెకరేషన్ చేయడం రాదు, ఏదో అలా చేశాను. కొన్ని
ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే తోరణ్స్ లాగా. సో అవి అయితే మనము ఇంకా పెట్టేసుకోవాలి, రేపు మార్నింగ్ పెట్టేసుకుంటే ఇంకా అంత ఓపిక లేదు పైన ఉన్నాయి తీయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది వేసాను, చేంజ్ అయితే రేపు మార్నింగ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఈ ఇంకా రేపైతే వినాయక చవితి ఎలా చేసుకున్నాము, ఏమేమి ప్రసాదాలు చేసాము అనేసి ఇంకా వినాయక చవితి వ్లాగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.